ఈ నెల 31న మంగళవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నగదు విడుదల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రకాశం జిల్లా దర్శిలోని కేవీకే ప్రాంగణంలో మంగళవారం ఉదయం 10 గంటలకు లైవ్లో వీక్షించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్, ఉపాధ్యక్షులు తీగల రాజేశం, ఎస్కే బషీర్, శ్రావణ్, క్రీం రాములు, శ్రీనివాస్ తదితరులతో పాటు డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపు కృషి విజ్ఞాన కేంద్రంలో అంటే 31 మే రోజున కేవీకే దర్శిలో సమావేశం, రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి గారు 11వ విడత పిఎం కిసాన్ నిధిని రిలీజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం దేశం మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకి వీక్షించడం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మన ప్రకాశం జిల్లాలో దర్శిల్ కేబీకేలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమము 31వ మేని 10 గంటలకి నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా ఈ కిసాన్ నిధి గురించి అనేక మంది వక్తలు ప్రసంగిస్తారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి గారు వివిధ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లోనే ఉన్న లబ్ధిదారులతో స్వయంగా సమీక్షించి తర్వాత ఈ పిఎం కిసాన్ నిధిని విడుదల చేయడం జరుగుతుంది. అనంతరం ప్రధానమంత్రి గారి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కేవీకే దర్శిలో సమావేశంలో మీకు అందుబాటులో ఉంచాము. కాబట్టి రైతాంగం అంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం అవ్వగానే రైస్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైస్ హౌస్లో మనకి ఈ దర్శి ప్రకాశం జిల్లాలో ఏ పంటలు వేసుకోవచ్చు, ముఖ్యమైన రకాలు, వాటి సాగు గురించి కూడా శాస్త్రవేత్తలు కూడా దీని గురించి వివరిస్తారు. దీని గురించి కూడా రైతులు ఏమైనా సందేహాలు ఉంటే శాస్త్రవేత్తలతో మాట్లాడి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.